విన్నావా? సరే ఇప్పుడు ఇట్లా మా అబ్బాయి బిజెప్ చేస్తాడు. ఓకే విన్నావా? ఇక నన్ను వేరే రోగట్టు పోనీయారు కదా, వాస్తవం అది కదా. ఇంకంతే కాకపోతే మాకు కేసీఆర్ మంచి పనులు చేసింది, నాకు నచ్చింది అది. చేసింది మాత్రం మాకు పని మాత్రం కేసీఆర్. నాకు 25 ఎకరాల పట్టదారిని, భూముల పైసలు రైతు బంద్ చేసిండు, అదైనా నాకు సంతోషమే. అయితే మరి నాలాంటి వాళ్ళు పేదలు బొచ్చరంత మందిరు పింఛన్ ఇవ్వాల, కొడుకు భూ పెడతలేడు, పెట్టినప్పుడు సాత్తుండు. ఇప్పుడు వన్యభూగారు అడిగి ఉంది, నేను ఆకలేదు దాన్ని వచ్చినప్పుడు, అయ్యా కూర్చో తిని అంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వచ్చే వాళ్ళు ఏమంటారు అంటే, ఆ బియ్యం ఉన్నాయి వండి పెడతాం కూర్చోరి అంటారు. మరి వాళ్ళని ఎట్ట నమ్మాలి ఈ జనాభా? నమ్మకూడదు కదా. వాస్తవం ఇది, ఇది నా పద్ధతి, అది నా రూల్ అయితే ఇది. సో మీరు ఎన్నో చూసినా అంటారు, మొన్న ఉప ఎన్నికలు జరిగిన తర్వాత అప్పుడు ఇచ్చినటువంటి హామీలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఏమైనా నెరవేర్చి? ఇప్పటికైనా చేసిరు కదా. వాస్తవానికి అయితే మా రోడ్లన్నీ బంకర్ రోడ్లు, మట్టి రోడ్లు, చౌట ఏరియా ఇది. ఏ ఊరి పోయినా ఇప్పుడు నేను బయట తిరిగినా, ఇక్కడ నుంచి ఎక్కడ దుబ్బాక దాకపోయినా, రావణపేట దుబ్బాక దాకపోయినా, రోడ్లు శశ్వయామలం అయినాయి, గ్రామాలలో అయినాయి, మెయిన్ రోడ్లు కూడా అయినాయి. మెయిన్ రోడ్ ఊర్లలో ఇప్పుడు మన దగ్గరికి లెంకలపల్లి ఉంది, అంత పెద్ద ఊరు చూడిపోయింది. ఎట్లా ఉందో, నామాపురం ఉంది, గంతంపేట ఉంది, ఇప్పుడు ఈ ఊరు కూడా ఉంది. గిది ఒక్కటే పడుతుంది, గీడ గిది కూడా వేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ చెరువు అంటే మాకు ఎంత ఆధారం, ఇక్కడ నుంచి కనగల్లు వరకు 32 కిలోమీటర్ల దూరం బతుకు చెరువు అన్నారా. ఈయనతోటి జనాభాకు నుక్సాన్ లేదు, లాభం. కానీ వచ్చేవాడు నేను వచ్చే పెడతా అనేది, నేను వచ్చేది ఏందో పెట్టేది ఏందో, వచ్చినాక కూడా వీళ్ళు రెడీలో పెడుతురు కదా ప్రతిదీ, అంతేనా కదా. అది నా అభిప్రాయం, అభిమానం అంటే గది ఉంది. థ్యాంక్ యూ.